Hello, welcome back electric traders. Today is the video of the registration DB and non-registration DB. Video entante registration DB ki non-registration DB ki specs and differences, advantages, disadvantages chudam ivalla. So ee video chusinatte meeku ardham avutundi non-registration DB anedi koncham height ganapadutundi, non-registration koncham low height lo ganapadutundi. And ikkada మడిగడికి మెయిన్ డాష్బోర్డ్కి డిఫరెన్సెస్ ఇక్కడ చూసినట్టయితే చాలా దగ్గరకు ఉంది. అది ఘాట్ రోడ్లో రైడింగ్ చేసేటప్పుడు తేడా కొడుతుంది. ఇక్కడ ఓన్లీ 3 ఫింగర్సే పడుతున్నాయి, ఇక్కడ 5 ఫింగర్స్ పడతాయి. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సస్పెన్షన్కి ఫ్రీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. సో సేమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, దీనికి ఫ్రంట్ డిస్క్ బ్రేకే. ఫ్రంట్ మడగడ్డ అనేది ఇది కొంచెం స్టైలిష్గా వచ్చింది. అండ్ అవుట్లుకింగ్లో డిఫరెన్స్ ఏంటంటే దీనికి స్వింగమ్ టోటల్ డిఫరెన్స్ ఇది. ఇది కవర్ కాదు, మెయిన్ స్వింగమే ఇది. దీనికి వచ్చేసి అది అనేది ప్లాస్టిక్ గార్డ్, అది మెయిన్ స్వింగమ్ కాదు, లోపల మెటల్ ఐరన్ ఉంటుంది. దీనికేమో అలాయ్ వచ్చింది, అలాయ్ స్వింగమ్ వచ్చింది. అవుట్లుకింగ్లో ఈ మెయిన్ డిఫరెన్సెస్ ఇదే. అండ్ అది ఒకసారి డిక్కీ ఓపెన్ చేయాలి. డిక్కీ స్పేస్ చూసినట్టయితే ఇందులో జస్ట్ ఒక చార్జర్ మట్టుకే స్పేస్ ఉంటుంది, ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ పడుతుంది అంతే. అది కూడా క్యాప్ పెట్టినట్టయితే ఓన్లీ చార్జరే పడుతుంది. ఈ డిబి చూసినట్టయితే ఇక డౌటే లేదు, సగం బియ్యం బత్తనే పెట్టచ్చు ఇందులో. ఇందులో 2 హాఫ్ హెల్మెట్లు పడితే ఒక బియ్యం బత్తనే పడుతుంది ఇందులో. సో అంటే దీ నాన్ రిజిస్ట్రేషన్ డీబీకి దీని ఈడీబీకి 2 బ్యాటరీలు కాళ్ళ కిందనే వచ్చినాయి. కానీ దీని డిజైన్ ఓన్లీ చార్జర్ మందం ఇచ్చిండు, దీనికి హెవీ బూట్ స్పేస్ ఇచ్చిండు. అండ్ ఇది అవుట్లుకింగ్ డిఫరెన్సెస్ ఇవి. దీనికి బండితో ఉన్నట్టుగా బ్యాక్ డ్రెస్ట్ వస్తుంది, దానికి రాదు. ఇది మెయిన్ డిఫరెన్సెస్ చూసినట్టయితే. సో దీనికి ఆల్ పార్కింగ్, రివర్స్ మోడ్. రిజిస్ట్రేషన్కి చూసుకున్నట్టయితే అదేం లేదు, ఆల్ పార్కింగ్ అనేది ఇక్కడ ఇచ్చిండు. ఇది డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్, లైట్ ఎప్పటికి ఆన్లోనే ఉంటుంది బండి ఆన్ చేసిన వెంటనే. ఇటు వేసినట్టయితే ఆల్ పార్కింగ్ ఇది. ఇది హెడ్ ల్యాంప్, ఇది పార్కింగ్ మోడ్. నాన్ రిజిస్ట్రేషన్కి పార్కింగ్ మోడ్ అనేది ఏం లేదు. సో ఇక్కడ చూసినట్టయితే సింపుల్ అప్పర్ డిప్పర్, ఇండికేటర్, హారన్, ఇది ఆల్ పార్కింగ్, ఇది పార్కింగ్ మోడ్ అంతే. ఇటు స్విచ్చెస్ ఏం లేవు, ఇటు స్విచ్చెస్ ఏం లేవు. దీనికి చూసినట్టయితే అప్పర్ డిప్పరు, ఇండికేటరు, హారను, ఆల్ పార్కింగ్, రివర్స్, ఇది సెల్ఫ్ రిపేర్ బటన్, ఇది హెడ్లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది, ఇది స్టైలిష్ హెడ్ ల్యాంప్, ఇది మెయిన్ అప్పర్ డిప్పరు, ఇది వచ్చేసి 3 స్పీడ్ మోడ్. రిజిస్ట్రేషన్కి స్పీడ్ మోడ్ ఏం లేదు, డైరెక్ట్ బండి ఆన్ చేయడంతోనే 3rd మోడ్లో స్టార్ట్ అయిపోతుంది. చూడవచ్చు ఇక్కడ డైరెక్ట్ 3rd మోడే చూపిస్తుంది. దీనికి అలా కాదు, బండి స్టార్ట్ చేయడంతోనే 2nd మోడ్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనం స్పీడ్ మోడ్ మన స్పీడ్కి తగ్గట్టుగా షిఫ్టింగ్ చేసుకోవచ్చు మనం. సో ఇది డిస్ప్లేలో 25 స్పీడ్ చూపిస్తుంది. దీని ఇది వచ్చేసి 60 వోల్ట్ బ్యాటరీతోనే వస్తుంది నాన్ రిజిస్ట్రేషన్. ఫుల్ స్పీడ్ వచ్చేసి 50-60 వెళ్తుంది. సేమ్ మోటార్ 72 వోల్ట్తో వస్తుంది రిజిస్ట్రేషన్ మోడల్లో. ఇది వచ్చేసి అబౌవ్ 70-80 చేంజ్ పోతుంది, అంటే 70+ పోతుంది, 70-80 మధ్యలో స్పీడ్ రీచ్ అవుతుంది. ఇక బ్యాక్ లుకింగ్ చూసినట్టయితే 2 సేమ్, మెయిన్ డిఫరెన్సెస్ ఏం లేవు. ఫుట్ బోర్డ్ సేమే ఉంటుంది, ఇక్కడ సేమే ఉంటుంది. సేమ్ దీనికి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడే ఉంది, దీనికి ఇక్కడే ఉంది. ఇంకా వేరే డిఫరెన్సెస్ ఏం లేవు. అండ్ ఒకసారి హ్యాండిల్ దింపది. ఇది ఇంత కంఫర్ట్గా ట్రాఫిక్లో కూడా అక్కడి దక్కనే గుండ్రగా దింపుకోవచ్చు. ఒకసారి దీన్ని దింపు, ఇది ఇంతే తిరుగుతుంది. ఇక ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్. అంటే 2 యాంగిల్ ఇట్లా దింపు, ఫుల్ ఇది ఫుల్ దింప చేయటు, అది ఫుల్ దింపు. చూడచ్చు ఇదేమో ఇట్లా ఫేస్ చేస్తుంది, ఇది ఇట్లా ఫేస్ చేస్తుంది, అది ఇంకెక్కువ తిరిగింది. అంటే దాని టర్నింగ్ అనేది చాలా మనకి ఈజీ ఉంటుంది ట్రాఫిక్లో, చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. హెడ్ ల్యాంప్ లుకింగ్ సేమ్, సేమ్ హెడ్ లైట్స్ వచ్చినాయి, ఫ్రంట్ లుకింగ్ సేమ్. మెయిన్ ఎలక్ట్రికల్గా మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదొక డిఫరెన్స్, ఫ్రంట్ సస్పెన్షన్. అండ్ దీనికి మన సీటింగ్ కంఫర్ట్కి తగ్గట్టుగా ఇది అనేది హైట్ ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ పెయిన్ కానీ ఇట్లా మోచేతులు కానీ ఏం నొప్పులు రావు, మట్టల దగ్గర ఏం నొప్పులు రావు. సో ఇది వచ్చేసి
మన మధు సార్ అనేది కొంచెం హైట్ ఉన్నాడు, హైట్కి తగ్గట్టు ఉంటుంది అనుకున్నా, కాకపోతే అది హ్యాండిల్ అనేది కిందికి వచ్చింది. సార్ చెప్పండి, ఇక్కడ బ్యాక్ పెయిన్ కానీ మోచేతులు కానీ ఎక్కడెక్కడ వస్తున్నాయి మీకు? ఇది అంటే ట్రాఫిక్లో హెవీ రైడింగ్ అప్పుడు. హాయ్ ఎవరీబడి, ఇది రిజిస్ట్రేషన్ డీబీది. ఇది కొంచెం కంఫర్ట్ అంటే ఇది హైట్, ఇక్కడ సీటింగ్ కెపాసిటీ బాగానే ఉంది అని ఇక్కడ హెడ్జ్ అనేది కిందికి ఇవ్వడం ద్వారా కొంచెం పెయిన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఇచ్చిండు, దీనికి వచ్చేసి ఇక్కడ గ్యాప్ లేదు, ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇక్కడ. సో అది డిఫరెన్స్, 67 స్పీడు, నాన్ రిజిస్ట్రేషను, విత్ రిజిస్ట్రేషను, డిఫరెన్సెస్ ఇవి. ఇప్పుడు మీరే డిసైడ్ కావచ్చు నాన్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా రిజిస్ట్రేషన్ తీసుకోవాలా అని. దీనికి ఇన్సూరెన్స్ వస్తుంది, దీనికి ఇన్సూరెన్స్ వస్తుంది, కాకపోతే నాన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంతే డిఫరెన్స్ ఇక. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.